హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరేను ఈరోజు చాలా వెరైటీ రెసిపీ చేస్తున్నానండి దొందుల కర్రీ పేరు చాలా వెరైటీగా ఉంది కదా కర్రీ మాత్రం చాలా బాగుందండి దొందులు ఇవి మనకి గోదావరి సైడ్ చాలా రెగ్యులర్గా దొరుకుతాయి ఇంత రెగ్యులర్గా దొరికినప్పటికీ మేము ఎప్పుడూ వండుకోలేదండి ఎందుకో మరి ఇది ఎప్పుడూ వండుకోలేదు బట్ మంచిదంట పాలింతలు తిన్నా కూడా చాలా మంచిదని చెప్తారు పాలు అవి పడతాయి ఇది తినొచ్చు అని చెప్తారు చూడండి ఫిషెస్ అయితే ఇలా ఉన్నాయి వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేసారు ఆ తల తోక రెండు కట్ చేసేసి లోపలంతా క్లీన్ చేసేసి మనకి చెర్కిలో తీసుకున్నారు ఇవి నేను ఎల్లుంటే ఆ మొత్తం ఫిష్ అంతా మీకు వీడియో తీసి చూపించేదాన్ని మా సార్ ఐ మీన్ మా వారు తీసుకొచ్చేసారండి ఇలాగా నీట్గా వాష్ చేసేసుకున్నాను ఉప్పు పసుపు నిమ్మకాయ మజ్జిగ వేసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం రెండు స్పూన్ల ధనియాలు పావు స్పూన్ మిరియాలు ఒక ఇలాచి రెండు లవంగా ఇంచి దాల్చిని ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువగా నెక్స్ట్ వచ్చేసి కొన్ని మెంతులు జస్ట్ కొన్ని ఆవాలు ఇలా చిట్టుపట్లాడిన తర్వాత కాస్త కరివేపాకు మిర్చి వేసుకుని ఉల్లిపాయలు మీడియం సైజు మూడు ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోండి ఆ మెంతులు ఆవాలు వేయడం వల్ల ఆయిల్లో మంచి ఒక ఫ్లేవర్ వస్తుందనమాట కర్రీకి చాలా బాగుంటుంది మనం పప్పుచారికి పోపు వేస్తేనే డిఫరెన్స్ తెలుస్తుంది కదా పప్పుచారికి పోపు వేసిన తర్వాత పోపు వేలిన తర్వాత డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఈ కర్రీకి మెంతులు ఆవాలు ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఆ డిఫరెన్స్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది దానికోసం చెప్పాను ఓకేనా ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయ్యేదానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇక్కడే మొత్తం అంతా కలిపేసి మూత పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ దొందల కర్రీ అనేది నేను ఇంతకుముందు తిన్నాను మా అమ్మగారు చేశారండి ఇది యాజ్ టీస్ చికెన్ కర్రీ లాగానే చేసుకోవాలి మన చేపల కూర పులుసు చేసుకుంటాం కదా అలా కాదు బట్ అలా కూడా చేస్తారు కానీ ఈగురు కర్రీ తింటే బాలింతలకి మంచిగా పాలు వస్తాయి చంటి పిల్లలకి అని చెప్పి నాకు ఆ టైంలో మా అమ్మగారు నాకు టూ టైమ్స్ అనుకుంటా పెట్టారు అది నార్మల్ డెలివరీ వాళ్ళకి మాత్రమే పెడతారనమాట సిజేరియన్ వాళ్ళకి పెట్టరు ఇది సో అది కూడా తెలుసుకుని తినాలండి ఎవరంటే వాళ్ళు తినకూడదు నెక్స్ట్ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు మనం స్పైసీ ఎంత తింటామనే దాన్ని బట్టి కారం కొంచెం పసుపు వేసుకుని మనం ఏదైతే ఇందాక మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదా మసాలా అది కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఆ ఫిషెస్ చిన్న చిన్నవి చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఒక్క గ్లాస్ వాటర్ అంటే ఒక పావు లీటర్ గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది యాజ్ టీ చికెన్ కర్రీ లాగానే చేసుకోవాలన్నమాట కాకపోతే మనం మెంతులు ఆవాలు వేస్తాం అంతే మిగతాదంతా కూడా చాలా రెగ్యులర్గా చేసుకుంటాం కదా చికెన్ కర్రీ అలా చేసుకోవాలి ఇలాగ వాటర్ వేసేసి మూత పెట్టేసుకుని మనం ఏదైతే వాటర్ వేసామో సగం వరకు మనకి ఎగిరిపోవాలన్నమాట అప్పుడు మనం చేపలను ఇక్కడ యాడ్ చేద్దాం ఆల్రెడీ చేపల్లో కొంత వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ముందే వేసేయకండి ఫిషెస్ ఎక్కువ ఉడికిపోయి మొత్తం అంతా అందులో కలిసిపోతాయి అన్నమాట కిచిడిలాగా అయిపోతుంది అందుకని మీరు కొంచెం ఉడికిపోయిన తర్వాత మ్యాక్సిమం నీళ్ళన్నీ ఎగిరిపోతున్న స్టేజ్లో ఇక్కడ ఈ చేపలని చక్కగా పైనుంచి అలాగ నీట్గా సర్దేసుకొని ఒకసారి చేతితోటి మనం గరిటి పెట్టకుండా కొంచెం ఇట్ల ఇట్లా కలిపేసి ఐ మీన్ ఇలా ఇలా ఊపుతారు కదా అలా కలిపేసి పైన కాస్త కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టుకుని మొత్తం సిమ్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్ వద్దు హై ఫ్లేమ్ అసలే వద్దు మొత్తం సిమ్ చేసేసుకుని అలాగ మూత పెట్టేసుకుంటే అది చక్కగా మనకి ఎగిరిపోతుందండి మీరు ఉల్టా తిప్పాల్సిన అవసరం లేదు ఈ ఫిషెస్ ఏదైతే ఉందో మళ్ళీ టర్న్ చేయాలా అట్లా ఏం లేదు అసలు అలా చక్కగా ఎగిరిపోయి ఆ ఉప్పు కారం అంత మసాలా ఆ ఫిషెస్కి పట్టేసి చక్కగా ఎంత కమ్మగా ఉంటుంది ఈ కూర స్పైసీగా అట్లా ఉండదు చాలా కమ్మగా ఉంటుంది కారం కూడా ఎక్కువగా వేసుకోకండి మీడియం స్పైసీ అయితేనే ఈ కర్రీని ఎంజాయ్ చేయగలుగుతాం చాలా చాలా మనం ఏదైతే ఆయిల్ వేసామో అదంతా కూడా అదంతా కర్రీ నుంచి సెపరేట్ అయిపోవాలన్నమాట అప్పుడు మనకి కర్రీ చక్కగా ఉడికిపోయినట్టు చూడండి ఒక్క ముక్క కూడా ఐ మీన్ ఒక్క చాప కూడా విరిగిపోకుండా ఎంత బాగా కుక్ అయిందో కదా ఇలా వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టుకుని వండుకుంటే మనకి ఎక్కడ కూడా విరిగిపోకుండా మొత్తం అంతా కలిసిపోకుండా ఉంటుందండి ఈ చిన్న చిన్న ఫిషెస్ ఏమైతే అంటే ఒకసారి గరిటి ఇట్లా కలిపేసరికి మొత్తం లాగా అయిపోతాయి అందుకుని మీరు వేసుకునేటప్పుడే కొంచెం గ్యాప్ తీసుకుని సపరేట్ సపరేట్గా వేసుకుని అలాగే ఇగురు పెట్టేసుకుంటే ఈ ఇగురు చాలా చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఏదైతే ఇందాక నేను చెప్పాను కదా మనకి డెలివరీ అయినప్పుడు చంటి పిల్లలకి పాలు తాగితే ఇది వాళ్ళకి పాలు ఎక్కువ వస్తాయని చెప్తూ ఉంటారు సో అలా అది కూడా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి చూసుకుని మీకు ఇల్లు ఇవి ఫిషెస్ ఎక్కడైనా మీకు దొరికితే మాత్రం తప్పకుండా ఇవి తీసుకోండి చాలా మంచిది హెల్త్ కూడా మంచిది కాకపోతే కొంచెం వాతం చేస్తుందని ఎవరో చెప్పారు బట్ అది ఎంతవరకు నిజమనేది తెలియదు బట్ తినండి చాలా మంచిది నేనైతే ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత తింటున్నాను ఈ ఫిష్ అనమాట తినొచ్చు అని చెప్పారు ఫిషెస్ అయితే తీసుకోవచ్చు బట్ చిన్న చిన్న ఫిషెస్ తీసుకోవాలని చెప్పారు ట్రై చేద్దాం అన్నట్టు ఫస్ట్ టైం నేను ఇది కలుపుకుంటున్నాను తినడం అయితే ఇంతకు ముందు ఒకసారి ఇప్పుడు చెప్పాను కదండి తిన్నాను కానీ అప్పటి నుంచి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు టేస్ట్ చేసినాను ముక్క చూడండి ఎంత బాగా కుక్ అయిందో మొత్తం అంతా కలిసిపోకుండా నాకు చికెన్ కర్రీ కమ్మటి చికెన్ కర్రీ తింటున్నట్టే ఉంది బాగుంది డిఫరెంట్గా కూడా ఉంది లెమన్ వేసుకుని నేనైతే ఆనియన్ తర్వాత క్యారెట్ కొత్తిమీర దానిపైన కొంచెం లెమన్ పిండుకుని నేను వైట్ రైస్ తినకూడదు కాబట్టి బాస్మతి రైస్ తినొచ్చు సో అది వండుకున్నాను అందులో నేను కలుపుకుని తిన్నాను చాలా బాగుంది కర్రీ సూపర్ టేస్టీగా ఉంది తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది